హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనఘాస్ క్విజన్ అండ్ క్రియేషన్స్. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఇవాళ్టి రెసిపీ ఏంటంటే, జనరలీ ఆలూ ఫ్రై అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అది అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రై రెసిపీ. అదే కొంచెం డిఫరెంట్గా ఆలుగడ్డతో పాటు మెంతి కూరని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. ఆలుగడ్డతో పాటు మెంతి కూర క్రిస్పీనెస్ కూడా యాడ్ అయితే నార్మల్ ఆలూ ఫ్రై కంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మెంతి కూర యాడ్ చేయడం వల్ల ఇదొక హెల్దీ రెసిపీ కిందకి వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో ఒక జాలిగరిటెను పెట్టి దానిలో 3 పెద్ద పెద్ద ఆలుగడ్డల్ని చిన్న ముక్కలుగా చేసి వేసేసేయండి. ఇప్పుడు నీళ్లతో ఆ ముక్కలన్నీ బాగా కడిగినట్టు చేయండి. ఇలా చేయటం వల్ల ముక్కల మీద ఉన్న స్టార్చ్ అంతా పోయి ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసేయండి. ఆయిల్ వేడిపడ్డాక అందులోకి 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసి అది చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ముక్కలన్నీ ఆయిల్తో బాగా కోట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 3 పచ్చిమిరపకాయలు అలాగే తురిమి పెట్టిన 1 అల్లాన్ని దీనిలో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ ఫ్రైలోకి మనకి కావాల్సినంత స్పైసీనెస్ నేను పచ్చిమిరపకాయలలాగానే వేశాను, నార్మల్ ఎర్రకారం వేయటం లేదు. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసేయండి. అలాగే 2 టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసేయండి. ఇలా ముందే ఉప్పు వేస్తే ముక్కలు త్వరగా మగ్గిపోయి ఇంకా వేసిన ఉప్పు అంతా ముక్కలకి బాగా పడుతుంది. అదే లాస్ట్లో ఉప్పు వేస్తే ఆలగడ్డలో ఉండే స్వీటిష్నెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ముక్కలన్నీ క్రిస్పీగా మగ్గిపోయాయి. గుర్తుపెట్టుకోండి, నూనె తగ్గించి వేస్తే ఇలా క్రిస్పీగా అవ్వవు. ఇప్పుడు 1/2 కప్పు కసూరి మేతిని కొంచెం నలిపి దీనిలో వేసేసేయండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎండబెట్టిన మెంతి కూరతో మీకు రెసిపీ చూపిస్తున్నాను. అదే మీ దగ్గర ఫ్రెష్ మెంతి కూర ఉంటే దాన్ని సన్నగా చాప్ చేసి నూనెలో కాస్త ఫ్రై చేసి ఇలా వేసి కలుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గిస్తే మనం వేసిన మసాలాలు ఇంకా మెంతి కూర ఆలగడ్డ ముక్కలకి బాగా పట్టి ఫ్రై ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడటానికి భలే అట్రాక్టివ్గా ఉంది కదా. ఇంకా వేడి వేడి అన్నంలో కానీ రోటీస్తో కానీ కలిపి తింటే అదిరిపోతుందంటే నమ్మండి, ఈ ఆలూ ఫ్రైతో ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ టేస్ట్ని అయితే ఫీల్ అవుతారు. సో ఆలగడ్డ ఫ్రైని నార్మల్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. And thank you for watching.